నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాట్ యూ నేను మీ రాజేష్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండ్వా కప్పుకున్నటువంటి మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంగా ఉన్నటువంటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాడా బీజేపీలో అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి కొంతమంది నేతల ఆరోపణలు చూస్తుంటే ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ చేశాడు బీజేపీలో అని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే అంశంపై జోరుగా చర్చ జరుగుతూనే ఉంది సమైక్యవాదిగా పేరు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఏ మేరకు పార్టీకి ఉపయోగపడతారనే టాక్ కూడా వినిపించింది కానీ తాజా పరిణామాల వెనుక కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనం రేపుతోంది తాజాగా కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి మాజీ ఎమ్మెల్యే గురువారం నాడు ఆయన ఏలైటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఈ ఎపిసోడ్ వెనుక మాజీ సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మాస్టర్ స్కెచ్ ఉందనే విమర్శలు స్వయంగా టీ కాంగ్రెస్ నేతల నుంచి రావడం ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి భారీగా నష్టం జరిగింది అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు మరోవైపు సీఎం పదవిస్తే పార్టీకి నష్టం చేశాడని వాళ్ళందరూ కూడా ధ్వజమెత్తున్నారు సో ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు మరోవైపు మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుక వెనుక కూడా కిరణ్ కుమార్ రెడ్డే ఉన్నారు అనేది ప్రధానంగా ఇవాళ వస్తున్నటువంటి ఆరోపణ టీ కాంగ్రెస్ నుంచి బీజేపీలకు ఎవరు వెళ్ళినా నెక్స్ట్ ఎవరైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా దానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డే అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు మరోవైపు పార్టీలో ఉంటూ కాంగ్రెస్ను నష్టపరిచిందే కాకుండా ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ను దెబ్బతీసేలా కుట్ర పనుతున్నారు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు ఇక రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఇప్పటికే నష్టం చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూడటం కూడా మంచిది కాదనేది వాళ్ళందరూ చెప్తున్నారు మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న తాజా వాదన కొంత ఆసక్తికరంగా మారింది దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ యాక్టివ్గా కాబోతున్నారు యాక్షన్ ప్లాన్ ఇక్కడే ఉండబోతుంది ఆయన యాక్టివ్గా తెలంగాణలో కాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది సోషల్ మీడియాలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వైపు చూస్తున్నారు ఏపీలో ఆల్మోస్ట్ బిజెపి కథమైపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ టార్గెట్ తెలంగాణగా కనిపిస్తోంది అనేది మరోవైపు తాజాగా ఇటీవల కాషాయి గూట్లో జరిగినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పోషించబోయే రోల్స్పై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి ఈ క్రమంలో ఓ వాదన చాలా బలంగా వినిపిస్తోంది కిరణ్ కుమార్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలి అనేది బీజేపీ యోచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది ఈ నియోజకవర్గంలో ఆంధ్ర సెట్లర్ ఓటర్లు అధికంగా ఉంటారు కాబట్టి దాన్ని కాన్సన్ట్రేట్ చేసినటువంటి బీజేపీ అధిష్టానం సమైక్యవాదిగా ముద్రవం పడినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపడం వల్ల బీజేపీ అనుకూల ఓట్లతో పాటు ఆంధ్ర సెట్లర్ల ఓట్లు కూడా తమ వైపు పడే అవకాశం ఉంది అనేది ఇవాళ కమలంలో ఉన్నటువంటి పెద్ద కూడా భావిస్తున్నారు సో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల బరిలో నిలిస్తే అది మళ్ళీ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఫైట్ గా మారి అంతిమంగా కు కలిసి వస్తుందనే ప్రచారం కూడా కొంత వినిపిస్తోంది దీంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రోల్ ఎలా ఉండబోతోంది అనేది కొంత చర్చ జరుగుతోంది మరోవైపు భవిష్యత్తులో దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆయన బీజేపీలో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కొంత నిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా అప్పటికే క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది ఇవాళ రాజకీయ విశ్లేషణ కూడా భావిస్తారు సో మొత్తం మీద టార్గెట్ తెలంగాణ బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డిని వాడుకుంటూ ఖచ్చితంగా తెలంగాణలో లబ్ధి పొందాలని బీజేపీ పెద్ద వ్యూహంగా కనిపిస్తోంది సో చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్ అయితే